సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ప్రభుత్వ కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసి కాలేజీ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎంపీపీ రవీందర్ గౌడ్. ప్రభుత్వ కళాశాలలో కనీస వసతులు లేవని కాలేజీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఈరోజు ఎంపీపీ రవీందర్ గౌడ్ కళాశాలకు వెళ్లి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెట్రో యాజమాన్యం కట్టించిన కళాశాల భవనానికి 2 సదుపాయాలు లేకపోవటం, మరి పిల్లలకు తాగునీరు లేకపోవటం సిగ్గుచేటని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం కానీ హెట్రో యాజమాన్యం పూర్తి స్థాయిలో కళాశాలల వసతులు కల్పించాలని కోరారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇచ్చేయడం జరిగింది. మన ప్రిన్సిపల్ గారి కోరిక మేరకు కాలేజీకి రావడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే అసలు మౌలిక సదుపాయాలు కూడా, ఒక ఫ్యాన్ వాళ్ళ ఇంట్లో ప్రిన్సిపల్ రూమ్ లో కానీ క్లాస్ రూమ్ లో కానీ స్టాఫ్ రూమ్ లో కానీ ఒక ఫ్యాన్ కూడా లేదు. ఇక్కడ వారికి తాగడానికి కూడా మంచినీరు లేదు. ఆ బోర్ వేశారు, బోర్ కూడా అట్లే ఉంది. ఇవన్నీ చూస్తే ఇంతకుముందు హెట్రో వాళ్ళు వాళ్ళు సమకూర్చున్నాం అని చెప్పి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్ ను కూడా ఇన్కంప్లీట్ గా ఉంచి కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు బిల్డింగ్ వరకు ఇచ్చారు, మేము బిల్డింగే కట్టాము సార్, మాకు అవి సంబంధం లేదనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఇది తప్పు. దయచేసి మరింకోసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఏవైతే ఫెసిలిటీస్ ఇక్కడ ఇస్తున్నారో ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఎందుకంటే మీరు మీ సిఎస్ఆర్ నిధుల నుంచి మీది నిధులు ఉండే అనేది, ఆ నిధులు ఖర్చు సోషల్ యాక్టివిటీస్ గురించి ఖర్చు పెట్టాలని అందరికీ తెలుసు. ఇవన్నీ మాటలు మాట్లాడకుండా దయచేసి మాకు ఏవైతే తోచిన సాయము మా ఎంపీటీసీలము ఎంపీపీ ద్వారా మేము చేయడానికి ముందున్నాము. మీ కూడా ఇదేదే 2,51,00,000 ఏది ఎలక్ట్రిసిటీ ఎస్టిమేట్ బిల్లు ఉంది, కనెక్షన్ ఇస్తామని చెప్పి అన్నారు. ఇది మీరు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, కానీ ఇది ఇవ్వకుండా ఇప్పుడు అడిగితే మేము చెప్పలేమనే మాట మాట్లాడుతున్నారు. ఇది తప్పు. దయచేసి ఇది గవర్నమెంట్ కాలేజు, గవర్నమెంట్ జూనియర్ కాలేజు, ఇక్కడ జిన్నారం మండలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ యొక్క మాటలు మీరు ఎవరు చెప్పారో, వాగ్దానాలు మీరు చెప్పారో అవి కంప్లీట్ చేసి మీ పేరు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మీ తల్లిగారైన మీ పేరు కూడా ఇక్కడ మీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పేరు మీరు రాసుకోవడం జరిగింది. ఎన్ని పేర్లు కూడా రాసుకున్న తర్వాత కూడా మీరు ఈ సదుపాయాలు సమకూర్చడంలో ఫెయిల్ అవుతున్నారు. దయచేసి మా జిన్నార మండల్ ఎంపీపీ తరఫు నుంచి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీరు ఏవైతే చెప్పారో ఖచ్చితంగా నెరవేర్చండి. మాకు కూడా ఇప్పుడు మేడం గారు చైర్స్ ప్లస్ టేబుల్స్ మళ్ళీ ఇంకోటి బీర్వాలు అడగడం జరిగింది. ఖచ్చితంగా మేము ఇప్పించడంలో 1 వీక్లో ఇప్పిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి హెట్రో వారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ కోఆపరేట్ విత్ జిన్నార మండల్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. కాలేజీకి విచ్చేసి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చూసి సార్ చాలా వరకు పరిష్కారం చేస్తున్నారు. హెట్రో వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి మ్యాక్సిమం సదుపాయాన్ని కల్పిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది.